తలక్కుళ్ళత్తూర్ భట్టిత్తిరి తలక్కళ్ళత్తూర్ భట్టిత్తిరి బాల్యం నుండి గొప్ప వాక్శుద్ధి కలవాడు అతనికి జ్యోతిష్యం తెలుసునేమోనని అనుకునేవారు అందరూ విద్యార్థిగా గురుకులంలో ఉండగా తోటి విద్యార్థులంతా అతని చుట్టూ చేరి బట్టు మన గురువుకు సంతానం ఎందుకు లేదు అని అడిగారు అతడు ఏదో యోచించి మన గురువుగారు బాలద్రోహం చేసిన కారణంగా సంతానహీనులయ్యారు ఒక ఏడాది పాటు విద్యార్థులను దండించకుండా అందరికీ పాయసాన్నం పెడితే ఆయనకు సంతతి కలుగుతుందన్నాడు దాన్ని చాటుగా విన్న గురువుకు అతడి నిశ్చయరూప వాక్కులలో గురి కుదిరి అలాగే చేసి తండ్రి అయ్యాడు అయితే బట్టుకి జ్యోతిష్యం తెలియదని దైవాద్వా అతడి వాక్కు ఫలించిందని తెలిసిన గురువు అతన్ని ప్రే ప్రేమగా చేరతీసి శాస్త్రం బోధించి అతన్ని అందులో పండితుణ్ణి చేశాడు ఇప్పుడు భట్టు సశాస్త్రీయ జ్యోతిష పండితుడైనాడు కాలక్రమాన భట్టుకి వివాహమై ఒక బిడ్డ కూడా కలిగాడు బాలుని జాతకం చూసి దీర్ఘాయువు అని నిర్ణయించాడు అయితే ఆ బిడ్డ అనతి కాలంలోనే గతించాడు నమ్మలేక హతాశుడైనాడు భట్టు బిడ్డ జాతకం పట్టుకుని ఒక ఉద్దండ పండితునికి ఆశ్రయించగా అతడు భట్టుకి మంత్రసిద్ధి కలగలేదని మంత్రసిద్ధి కలవారికే శాస్త్రం వాక్యం ఫలిస్తుందని వివరించి వృషభాచలంలోని వృషభేశ్వరుని సన్నిధిలో మంత్రోపాసన సత్వర సిద్ధిప్రదమని ఉపదేశించాడు అతను అలా చేయగా మంత్రసిద్ధి కలిగింది భట్టు ఆ క్షేత్రంలో వసిస్తున్న కాలంలోనే స్వామివారి స్వర్ణనేత్రాల్లో ఒకటి అదృశ్యమైంది ఆలయ పండితులంతా సమకూడి ఆ బంగారాన్ని దొంగిలించింది నల్లటి శరీరం కలవాడని అతని పేరులో మొదటి అక్షరం కా అని తేల్చారు అటువంటి పేరు రంగు గల ఆలయ సేవకుణ్ణి అధికారులు పట్టుకుని చితక్కొట్టి నిజం చెప్పమన్నారు వాడు లబోదిబోమంటూ తనకేమీ తెలియదన్నాడు అప్పుడు భట్టు తాను కొత్తగా సంతరించుకున్న జ్యోతిష పాండిత్య వైభవంతో ఆ దొంగను కనుగొన్నాడు దొంగ మనిషి కాదని నల్లకాకి అని తేల్చి స్వర్ణం కొబ్బరి చెట్టు మీద పెట్టిందని చెప్పి సమస్యను పరిష్కరించాడు స్వస్థానం చేరుకున్న భట్టిత్తిరి తన స్వీయ జాతకాన్ని పరిశీలించగా తనకు పతితత్వం అంటే భ్రష్టత్వం రాసిపెట్టి ఉన్నట్లు తెలిసింది అయితే అది ఎప్పుడు ఎలా జరుగుతుందో కనుగొనలేకపోయాడు ఇలా ఉండగా పేదరికంతో బాధపడుతున్న ఓ బ్రాహ్మణుడు అతన్ని ఆశ్రయించి తనకు కలిమి కలిగే విధానం చెప్పమన్నాడు భట్టు ధ్యానించి అతన్ని శివాలయంలో అర్ధరాత్రి వరకు వేచి ఉండమన్నాడు అక్కడికి దివ్య పురుషులు వస్తారని వారిని అనుసరించమని వారు నివారించినా మానవద్దని చెప్పి ఈ ఉపాయం తాను చెప్పినట్లుగా వెల్లడి చేయరాదని హెచ్చరిక చేశాడు బ్రాహ్మణుడు శివాలయానికి వెళ్ళి ఓ స్తంభం చాటున నక్కాడు రాత్రి గడిచే కొలది సద్దుమణిగింది అక్కడికి ఇద్దరు దివ్య తేజో విరాజమానులైన పురుషులు వచ్చారు ఆలయం ఒక్కసారి తలుక్కున మెరిసింది వారు నరనారాయణులు అనే సనాతన ఋషులు శివుని సేవించుటకు వేళ మహాన్యాసపూర్వకమైన రుద్రాధ్యాయ నమక చమక మంత్రములు పురుష సూక్త మంత్రపుష్ప శాంతి పాఠాలతోనూ అభిషేక బిల్వార్చనలతోనూ స్వామిని సుష్టుగా సేవించుకున్నారు శివుని అర్పించగలుగుటయే జీవన సాఫల్యమని శ్రేష్ట సిద్ధి అని గ్రహించిన ధన్యాత్ములు వారు శివలింగ సాన్నిధ్యాన్ని వీడలేక వీడలేక వెనుతిరిగారు సజల నయనాలతో తమ తేజో వైపుల్యాన్ని ఉపసంహరించుకుని సామాన్య బ్రాహ్మణుల వలె వేషం కట్టి సాగిపోతుండగా పేద బాపడు వారి వెంట పడ్డాడు వారు అది కనుగొని తన వెంట రావద్దన్నారు బ్రాహ్మణుడు మానలేదు వారు బహువిధాలా హెచ్చరించారు తెగించిన బాపడు వినలేదు వారు కారణం అడిగారు అతడు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు బట్టిత్రి పేరు బయటపెట్టకుండా వారు అడిగినా దాటవేశాడు చెప్పకుండా నీవు చెప్పకుంటే మాకు తెలియదనుకున్నావా వాడు త్వరలోనే పతితుడవుతా పతితుడవుతాడు అని శపించి బ్రాహ్మణుడిని కళ్ళు మూసుకోమన్నారు మరల తెరవగానే ముగ్గురు బదరీనారాయణ క్షేత్రంలో ఉన్నారు ఋషులు అతన్ని ఓ ముదుసలి వద్ద విడిచిపెట్టారు ఆ వృద్ధుడు ఆ పేద బాపడి ముత్తాత చావు బతుకుల మధ్య ఉన్నాడు కేరళలోని తన గృహంలో దాచిపెట్టిన నిధి యొక్క ఆచూకీ చెప్పి మరణించాడు పేద బ్రాహ్మణుడు స్వస్థానం చేరుకుని నిధిని పొంది ధనికుడైనాడు బట్టిత్తిరి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు బట్టుకు విరక్తి కలిగి ఇల్లు విడిపోయాడు తిరుగుతూ తిరుగుతూ సాగర తీరం చేరి అక్కడ రాత్రివేళ వర్షం కురుస్తుండగా ఓ పంచన చేరాడు ఆ ఇంట ఎవరూ లేరు నొలక మంచం కనిపిస్తే అందులో కూలబడి నిద్రించాడు అది ఓ జాలరి గృహం అతడు చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళాడు ఇంతలో బయటకు వెళ్ళిన అతని భార్య తిరిగి వచ్చి బట్టు పడుకున్న మంచంపైనే చోటు చేసుకుంది పడుకున్నది తన భర్తయ్యే అని భ్రమించింది మధ్యరాత్రి వేళ ఇద్దరూ కలిశారు భట్టు తెల్లవారి లేచి ఒక క్షణికావేశంలో తాను పతితుడైనట్లు గ్రహించాడు తన పాండిత్యం మహాత్ముల వాణి నిరూపించబడ్డాయి తన కారణంగా ఆ మత్స్యకారిని ఎందు మగబిడ్డ పుడతాడని వాడు గొప్ప జ్యోతిషి అవుతాడని దీవించి సాగిపోయాడు